హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ స్థాయిలో మత్స్యరంగానికి సంబంధించిన పురస్కారాలు వార్తలు నిలిచాయి. జాతీయ స్థాయిలో మత్స్య రంగానికి సంబంధించిన పురస్కారాలు 2021కి సంబంధించి ఇటీవల గడిచిన నవంబర్ 21 చాలా ఇంపార్టెన్స్ ఉన్న డే, ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న దీనికోసం ఇంపార్టెన్స్ డే. సో వరల్డ్ ఫిషరీ డే ప్రపంచ మత్స్య దినోత్సవం. సో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని సందర్భంగా భారత ప్రభుత్వం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు, మరి కొన్ని జిల్లాలకు, కొన్ని ప్రాంతాలకు పురస్కారాలను ఇవ్వడం జరిగింది. సో మత్స్య రంగానికి సంబంధించిన పురస్కారాలను గుర్తుంచుకోండి. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం కానివ్వండి, జిల్లా కానీ గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బెస్ట్ మెరైన్ స్టేట్ గా వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన పురస్కారాలు మత్స్య పురస్కారాల్లో బెస్ట్ మెరైన్ స్టేట్ గా వార్తలు నిలిచిన రాష్ట్రం ఏంటి టాప్ ప్లేస్ లో అంటే ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో మెరైన్ స్టేట్ అంటే ఏంటి, సముద్ర సరిహద్దు ఉన్న రాష్ట్రాల జాబితాను గుర్తుంచుకోండి. సముద్ర సరిహద్దు, మరి భారతదేశంలో సముద్ర సరిహద్దు ఉన్న రాష్ట్రాలను ఏ పేరుతో పిలుస్తాం మనం, కోస్టల్ స్టేట్స్ అంటాం. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, 9 రాష్ట్రాలు, అంటే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అన్నట్టు. ఆ 9 రాష్ట్రాలు ఏంటి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. అలా 9 రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే బెస్ట్ మెరైన్ స్టేట్ గా, సో సముద్ర ప్రాంతాల్లో మత్స్య రంగానికి సంబంధించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న రాష్ట్రం ఏదంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక కేటగిరీ, బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్ గా, బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్ అంటే ఉత్తమ ఇన్లాండ్ వాటర్స్ కి సంబంధించి. ఇన్లాండ్ వాటర్ అంటే ఏంటి, ఒక రాష్ట్రానికి సంబంధించి నదులు కానివ్వండి, లేక్స్, సరస్సులు కానివ్వండి, డ్యాములు కానివ్వండి, పాండ్స్, చెరువులు కానివ్వండి, ఇలాంటి ఇన్లాండ్ వాటర్స్ ఏవైతే ఉంటే అలా ఇన్లాండ్ వాటర్ ని గనక కన్సిడర్ చేస్తే అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫిషరీ సెక్టర్ లో చూపిస్తున్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ తో ఉంది. సో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి, భూ పరివేష్టిత రాష్ట్రం అంటే, మనం జాగ్రఫీలో నేర్చుకుని ఉంటాం, భారతదేశంలో సముద్ర సరిహద్దు లేని రాష్ట్రాలు అన్నట్టు. అంటే ఈ రాష్ట్రాల గనక సరిహద్దులను మనం అబ్జర్వ్ చేస్తే అన్ని రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంటాయి, ఒక్క వైపు కూడా సముద్రం ఉండదు. ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, జార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఇక్కడ ల్యాండ్ లాక్డ్ స్టేట్సే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను కన్సిడర్ చేసేసి ఇన్లాండ్ వాటర్ ఫీల్డ్ గమనించి, ఇన్లాండ్ అంటే మనకు రివర్స్, పాండ్స్, డ్యామ్స్, లేక్స్, ఇందులో మత్స్య రంగానికి సంబంధించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ స్టేట్ టాప్ లో ఉంది. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్, ఉత్తమమైన మెరైన్ జిల్లా. మెరైన్ అంటే ఏంటి, సముద్ర సరిహద్దు ఉన్న జిల్లాలను గనక కన్సిడర్ చేస్తే అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ మత్స్య రంగానికి సంబంధించి, ఫిషరీ సెక్టర్ కి సంబంధించి బాలాసోర్ డిస్ట్రిక్ట్ టాప్ లో ఉంది. బాలాసోర్ జిల్లా. సో బాలాసోర్ డిస్ట్రిక్ట్ తరచూ మనకు వార్తలు నిలుస్తుంది. బాలాసోర్ అనగానే మనకి ఏం గుర్తుకురావాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. ఇటీవల డిఆర్డిఓ తరచూ ఏదో ఒక మిసైల్ ని విజయవంతంగా ప్రయోగిస్తూ వార్తలు నిలుస్తుంది. సో బాలాసోర్, చాందీపూర్, వీలర్ ఐలాండ్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ మనం తరచూ డిస్కస్ చేస్తాం కదా. సో అలా బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది అంటే ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి, తరచూ వార్తలు నిలుస్తున్న డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్ అంటేనేమో తెలంగాణ, మరి ఇన్లాండ్ ఫిషరీ డిస్ట్రిక్ట్ ఒక జిల్లాని గనక ఆధారంగా చేసుకొని కన్సిడర్ చేసేసి ర్యాంకులు గనక మనం ప్రదానం చేస్తే ఆ జిల్లాలో లేక్స్, పాండ్స్, రివర్ ఆధారంగా మత్స్య రంగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న రాష్ట్రాలలో జిల్లాను గనక తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ డిస్ట్రిక్ట్ అని గుర్తుంచుకోండి. బాలాఘాట్ డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ డిస్ట్రిక్ట్ అంటే బాలాఘాట్ డిస్ట్రిక్ట్ కి సముద్ర సరిహద్దు ఉండదు, సముద్రంతో కూడి ఉంది కాదు, అక్కడ ఇన్లాండ్ వాటర్స్ లో మత్స్య రంగానికి సంబంధించి ఫిషరీస్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్స్ కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు గనక మనం అబ్జర్వ్ చేస్తే అద్భుతమైన బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్ ఇన్
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో త్రిపుర రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఐదు అంశాలు గుర్తుంచుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలపైన ప్రత్యక్ష చెప్పండి. సో జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గడిచిన నవంబర్ 21వ తేదీన ఈ పురస్కారాల వేడుకలు జరిగాయి. సో ప్రస్తుతం పరశోత్తం రూపాల గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ, ఎనిమల్ హస్బెండరీ, డైరీకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? పరశోత్తం రూపాల గారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఈ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది కన్సర్న్ ప్రాంతాలకని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక వీటితో పాటు చాలా ఉన్నాయి, అస్సాం రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అవసరం లేదు, ఈ ఐదు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, మోస్ట్ సొఫిస్టికేటెడ్ అంటే అత్యంత అధునాతనమైన అన్నట్టు, మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ ఫెసిలిటీ వార్తలు నిలిచింది. ఎంఆర్ఐ అనేది స్కానింగ్, మనకు ముఖ్యంగా డయాగ్నోసిస్కి సంబంధించి, ఏదైనా మనకు బ్రెయిన్కి సంబంధించి కానివ్వండి, స్పైనల్ కార్డ్ వెన్నుపూసకి సంబంధించి కానివ్వండి, ఏదైనా అస్వస్థత వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే, న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకేం చెప్తారు, ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ సజెస్ట్ చేస్తారు. ఎంఆర్ఐ అంటే అబ్రివేషన్ ఏంటి అంటారు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. గుర్తుంచుకోండి, ఎంఆర్ఐ అబ్రివేషన్ చాలాసార్లు అడిగారు పోటీ పరీక్షల్లో. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ అంటే మ్యాగ్నెటిక్ అయస్కాంతత్వము లేదా రేడియో వేవ్స్ ఆధారంగా మన శరీరంలోని అవయవాలు ఏవైతే ఉంటాయో, భాగాలు ఏవైతే ఉంటాయో, వాటిని ఇమేజ్ ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రెయిన్, స్పైనల్ కార్డ్, మనకు అల్జీమర్స్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానివ్వండి, డిమెన్షియా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మతిమరపు వ్యాధులు అంటాం. అలాంటి వాటి సందర్భంలో ఎక్కువగా ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రపంచంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసే కేంద్రాలు చాలా ఉన్నాయి. అలాంటిది దేశంలోనే కాదు ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేదా ఫెసిలిటీని ఇటీవల భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం గారు జితేంద్ర గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, జితేంద్ర సింగ్ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే హర్యానా రాష్ట్రంలోని మనేసర్ అని గుర్తుంచుకోండి, మనేసర్ అనే ప్రాంతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ వద్ద ప్రారంభించారు. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా కొన్ని కేంద్రాలపైన ప్రశ్నలు అడుగుతారు, నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటారు హర్యానా రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. జాతీయ కేంద్రాలు సంస్థలపైన ఒక ప్రశ్న అడుగుతారు, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉంది అంటారు, లేదంటే సిసిఎంబి ఎక్కడ ఉంది అంటారు, ఎన్జిఆర్ఐ ఎక్కడ ఉంది అంటారు, అలా సంస్థలపైన చూడండి. ఇక్కడ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ హర్యానా రాష్ట్రం, ఆ రీసెర్చ్ సెంటర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూషన్ లో అడ్వాన్స్డ్ అండ్ సొఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ ఫెసిలిటీని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సెంటెన్స్ సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎంఆర్ఐ ఫెసిలిటీని ఇటీవల ఏ సెంటర్ లో ప్రారంభించారు జితేంద్ర సింగ్ అని గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, అటానమస్ సంస్థ, ఇందులో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ఒకసారి లింక్ చేసుకోండి. హర్యానాకి సంబంధించి హరిగర్ కానివ్వండి, హరియత్ స్టోర్స్ కానివ్వండి, సిసిటిఎన్ఎస్ నెట్వర్కింగ్ లో ప్రస్తుతం భారతదేశంలోనే టాప్ ప్లేస్, దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం పర్యావరణ సంబంధించి ప్రస్తుతం చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం చెట్లకి కూడా పెన్షన్ అంటే ఏంటి, ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని చెప్పేసి హర్యానా రాష్ట్రం గురించి చూసాము. అండ్ క్రీడలకు సంబంధించి ఇటీవల ఖేలో ఇండియా స్పోర్ట్స్ గేమ్స్ తరచు వార్తలు నిలుస్తున్నాయి, ఇలాంటి అంశాలు చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఇటీవల విడుదల చేయబడిన ఏసర్ రిపోర్ట్, జస్ట్ ఏసర్ అంటే యాక్రోనిం గుర్తుంచుకోండి, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. వర్డ్కి అర్థం ఏం అర్థమవుతుంది చూడండి, ఇక్కడ యాన్యువల్ అంటే వార్షిక, స్టేటస్ అంటే పరిస్థితి, ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా పరిస్థితి ఏ రకంగా ఉంది, దేనికి సంబంధించి ఎడ్యుకేషన్ విద్యకి సంబంధించిన ఒక నివేదిక అన్నట్టు. సో ప్రతి ఏటా కూడా ఏసర్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటారు, ప్రథమ్ ఫౌండేషన్ గురించి 3 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఈ సంవత్సరానికి గాను 2021 సంవత్సరానికి గాను ప్రథమ్ ఫౌండేషన్కి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను. ఇందిరాగాంధీ పురస్కార
గ్రహీత అని చెప్పాను. సో ప్రథమ్ ఫౌండేషన్ గురించి ఆ రోజు హిస్టరీ కూడా చెప్పాను. 1995 లో ఏర్పాటైంది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో అద్భుతమైన కృషి, ఉచితంగా విద్యను అందిస్తున్న ఒక ఫౌండేషన్. అలాంటి ప్రథమ్ ఫౌండేషన్ ప్రతి ఏటా ఏసర్ నివేదికను విడుదల చేస్తుంది. ఏసర్ అనగానే ప్రథమ్ ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి. ఏదైనా రిపోర్ట్ వార్త నిలిచింది అంటే ఆ రిపోర్ట్ ని విడుదల చేసే సంస్థ ఏది అంటారు, సో ఏసర్ ప్రథమ్ అని గుర్తుంచుకోండి. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఈ సంవత్సరం రిపోర్ట్ లో ఒక అద్భుతమైన మెరుగైన అంశాన్ని గుర్తుంచుకోండి. సో 2018 సంవత్సరంతో పోలిస్తే 2021 ఒక విషయంలో కంపేర్ చేశారు. 2018 సంవత్సరంలో భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా, గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఉండే స్కూల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ పాఠశాలల్లో 64.3 ఎన్రోల్మెంట్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ రేషియో నిష్పత్తులు చూడాలి. సో 64.3% ఉంటే 2021 కాను పెరిగిందా తగ్గిందా అంటారు, 70.3 అని గుర్తుంచుకోండి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అనేది పెరుగుతోంది, ఎన్రోల్మెంట్ పెరుగుతోంది. అది మనం గర్వించదగ్గ విషయం, సంతోషపడాల్సిన విషయం. అండ్ ఇదే సమయంలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుతుంది, అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ప్రైవేట్ స్కూల్స్ లో 32.5% ఎన్రోల్మెంట్ రేషియో ఉంటే 2018, 2021 సంవత్సరానికి వస్తే 24.4% కి తగ్గడం జరిగింది. అంటే భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే పాఠశాలలో చేరే వారి సంఖ్య పెరుగుతుంది అన్నట్టు, ప్రైవేట్ పాఠశాలలో తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అధునాతనమైన సౌకర్యాలు, మిడ్ డే మీల్ స్కీమ్స్ కానివ్వండి, పాఠశాలలో పుస్తకాలను ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ అందజేస్తుంది. అందులో భాగంగా ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఈ సర్వేని ఎన్ని రాష్ట్రాలు లేదా ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఎంతమంది విద్యార్థులపై చేశారంటే ఇక్కడ కొన్ని గణాంకాలకు చూద్దాం. సర్వే అనేది 25 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, దేశంలోని 581 జిల్లాలో చేయడం జరిగింది. ఏ సంస్థ? ప్రథమ్ ఫౌండేషన్. అందులో దాదాపు ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 17,184 గ్రామాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎంతమంది హౌస్ హోల్డ్స్, ఎంతమంది ఇంటింటి వద్దకు వచ్చి సర్వే చేశారంటే 76,706 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అంటే దేశంలో ఇన్ని హౌస్ హోల్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 75,234 మంది చిన్నారులు, 5 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వారిని ఇందులో ఎంక్వైరీ చేయడం జరిగింది. కొంత సమాచారం తీసుకోవడం జరిగింది. ఎన్ని పాఠశాలను కవర్ చేశారంటే దేశవ్యాప్తంగా కూడా 7,299 స్కూల్స్. అండ్ గుర్తుంచుకోండి ప్రతి పాఠశాల దగ్గర రాదు, ఇది ఒక శాంపుల్ సర్వే అని గుర్తుంచుకోండి. కొన్ని పాఠశాలలు మాత్రం చేస్తారు, దాన్ని దేశం మొత్తం కూడా అనువదిస్తారు అన్నట్టు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అందులో దాదాపు ఏ సర్వేకి సంబంధించి పాఠశాలలో మొత్తం విద్యార్థులు మనకి 75,234 మంది ఉన్నారు. ఇందులో ఒక్కొక్క చార్ట్ ని విడుదల చేశారు అందులో. సో ఫస్ట్ చార్ట్ వచ్చేసేసి పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ యాక్సెస్ టు స్మార్ట్ ఫోన్స్. ప్రస్తుతం చూడండి ప్రపంచాన్ని నడిపిస్తోంది స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ యుగంలో డిజిటల్ ఇండియా అనేది మనకు తరచూ చూస్తూ ఉంటాం. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అందరూ కూడా ఇళ్లకే పరిమితమైనప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఒక రకంగా చాలా మంది అడిక్ట్ అయిపోయారు. అలాంటి స్మార్ట్ ఫోన్స్ లో ఎంటర్టైన్మెంట్ పొందాము, అలాంటి స్మార్ట్ ఫోన్స్ ఆధారంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలు పొందారు. అలాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని మరి స్మార్ట్ ఫోన్స్ అనేది ఎంతమంది ఇళ్లలో ఉన్నవి అంటే మొత్తం చూస్తే దేశంలో 67.6, ప్రతి 100 మంది చిన్నారుల్లో 67.6 దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఇంట్లో అన్నట్టు. అంటే స్మార్ట్ ఫోన్స్ ఎట్ హోమ్, ఇళ్లలో ఇన్న అవైలబుల్ ఉన్నాయి. అందులో యాక్సెస్ ప్రతిసారి ఏ నిమిషం చూసుకున్నా ఇందులో యాక్సెస్ ఎంత శాతం ఉంది అంటే 27%. అంటే ఎన్ని ఇళ్లలో యాక్సెస్ ఎవ్రీ టైం ఉందంటే 27%. అప్పుడప్పుడు సిగ్నల్ రావడం, అప్పుడప్పుడు ఆన్లైన్ పొందడం అనేది ఎంతమంది అంటే 47%. అండ్ నెక్స్ట్ అసలు యాక్సెసే లేదు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాక్సెస్ లేదంటే మనకి 26.1% అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఛాలెంజెస్ ఫేస్డ్ బై టీచర్స్, 70.2% ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారంట. లో అటెండెన్స్ ద్వారా ఎంతమంది టీచర్లు సమస్యను ఎదుర్కొంటారంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కూడా పిల్లలందరూ అటెండ్ కాలేదు, అలా లో అటెండెన్స్ 29.1%. సో ఇవన్నీ గణాంకాల పైన మనకు పోటీ పరీక్షలో ప్రశ్నలు అడగరు. కాకపోతే మనకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ రేషియో చూడండి, అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుతుందా తగ్గుతుంది అంటారు. అండ్ ఈ ఏసర్ నివేదికను ప్రతి ఏటా కూడా ఎవరు విడుదల చేస్తారంటారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు భారతదేశంలో విద్య కూడా ప్రాథమిక హక్కే, ఆర్టికల్ 21A
భారతదేశంలో విద్య కూడా ప్రాథమిక హక్కే అండర్ ఆర్టికల్ 21 ఏ అంటున్నాను. మనకు ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అని చెప్తుంది. అంటే జీవించడం కూడా ప్రాథమిక హక్కే. ప్రతి వ్యక్తి తనకు నచ్చినట్టుగా హుందాగా జీవించాలి. ఆ జీవించడం హుందాగా ఉండాలంటే విద్య కూడా ఆవశ్యకం, విద్య కూడా అవసరం అని చెప్పేసి భారత రాజ్యాంగానికి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 చేయడం ద్వారా ఆర్టికల్ 21 ఏ వచ్చింది. 6 to 14 ఇయర్స్ వారు ఎవరైతే ఉంటారో అందరినీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్, విద్య కూడా ప్రాథమిక హక్కే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 45th ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఎవరికి ఆదేశాలు? రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు. అందులో ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? మనకు భారతదేశంలో విద్యని బాధ్యతగా ప్రభుత్వం కల్పించాలి, ఉచిత విద్య అనేది కల్పించాలి. 6 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉచిత విద్యను కల్పించాల్సి ఉంటుంది. అంగన్వాడీస్ ఉన్నాయి ప్రస్తుతం. అండ్ అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ప్రాథమిక విధులు. ఆర్టికల్ 51A లో కే అనే ఒక అంశం చూడండి, లేదంటే 11th ఆర్టికల్ చూడండి. 11th ఆర్టికల్ 51A లో లాస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది, అసలు లాస్ట్ చేర్చబడిన ఆర్టికల్స్. ఫస్ట్ 10 ఉండే, తర్వాత 11 వచ్చింది 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. సో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారు వారి యొక్క గార్డియన్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు సంరక్షకులు ఉంటారు కదా, వారు విధిగా వారికి విద్యను అందించాలని చెప్పేసి రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన అంశాలు కానివ్వండి, భారతదేశంలో విద్యకు సంబంధించి అమలవుతున్న చట్టాలు కానివ్వండి, ఇటీవల విద్యకు సంబంధించి ఏ రాష్ట్రాలు వార్తలు ఇస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు కొన్ని ముందడుగు వేసేసి ఒడిశా లాంటి రాష్ట్ర ప్రభుత్వము సంహతి అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఎవరైతే ఉంటారో 5వ తరగతి లోపు ప్రాథమిక విద్యకి సంబంధించి మాతృభాషలోనే విద్యను కల్పించాలి, అందుకోసం గిరిజనుల భాషలోనే విద్యను అందించడంలో సంహతి ప్రోగ్రామ్ తో ఒడిశా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. సేమ్ ఇలాంటి అంశంతో లాస్ట్ ఒక 8 మంత్స్ బ్యాక్ నమత్ బసై అనే ఒక ప్రోగ్రామ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇలాంటి వాటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాలంలో చాలా రాష్ట్రాలు హమారా ఘర్ హమారా విద్యాలయ అని చెప్పేసి సేమ్ పాఠశాల వాతావరణాన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ గా కల్పిస్తోంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో విద్యలోనే కాదు ఆన్లైన్ విద్యలో కూడా టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రంగా కేరళ రాష్ట్రం కైట్ విక్టర్స్ ఫస్ట్ బెల్ అనే ప్రోగ్రామ్ తో వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో చాలా ఇంపార్టెంట్, విద్యకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల హర్యానా రాష్ట్రం కూడా తరచు వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సెంటర్, ఒక నేషనల్ సెంటర్ వార్తలు ఇచ్చింది. ఆ సెంటర్ పేరు గుర్తుంచుకోండి, నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ రీసెర్చ్. ఈ సెంటర్ పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఇది అడుగుతారు. సో ఇటీవల వార్తలు నిలిచిన నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లోని ఇన్స్టిట్యూట్ ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఆప్షన్స్ లో ఈశాన్య రాష్ట్రాల పైన చూడాల్సి ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఆయుర్వేద అంటే ప్రస్తుతం చూడండి ఆయుష్ లో భాగంగా ఆయుర్వేద అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ రీసెర్చ్, సో వీటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే పాసీఘాట్ లో ఉంది. పాసీఘాట్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, నేషనల్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ తరచు వార్తలు, జాతీయ సంస్థ అలాంటిది. ఇక్కడ ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇటీవలే పేరు మార్పు సంబంధిత అంశంతో వార్త, ఇది కొత్త పేరు. అంతకుముందు దీని యొక్క పేరు ఏంటంటే నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ అనేది ఉండేది, దాని యొక్క పేరు కొత్త పేరు ఇది అన్నట్టు. సో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ పోర్ట్స్ అంటే ఓడరేవుల శాఖ మంత్రి మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఎవరు? సర్బానంద సోనోవాల్ గారు అంతకుముందు అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో సర్బానంద సోనోవాల్ గారు ఇటీవల నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 53.4 కోట్ల రూపాయలతో ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఆయుర్వేదకి సంబంధించి 30 సీట్లను పెంచడం జరుగుతుంది. 30 సీట్లు ఆయుర్వేదలో పీజీ, ఆయుర్వేదలో బి, మనకి ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేషన్ చేసేవారంటారు అందులో 30 సీట్లు పెంచుతారట. అండ్ ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఆయుర్వేద హాస్పిటల్ కాబట్టి 60 బెడ్లను కూడా పెంచుతారంట. అండ్ ఇందులో మొత్తం అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో భాగంగా 53.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జస్ట్ అలా వార్తలు ఇచ్చింది కాబట్టి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక మొక్క, ఒక కొత్త రకమైన ఆయుర్వేద మొక్క అనుకోండి. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి ప్రాంతంలో ఇటీవల బొటానిస్టులు శాస్త్రవేత్తలు గుర్తింపు చేశారు, దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇడుక్కి జిల్లా కేరళ రాష్ట్రంలో. సో దీని పేరు గుర్తుంచుకోండి, క్రిప్టోకారియా ముదువరియానా. ఇందులో ముదువార్ అనేది ఇంపార్టెంట్. సో ముదువార్ ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో ఈ పాయింట్ పైన, ఈ వర్డ్ పైన ప్రశ్న అడుగుతారు.
ఇటీవల ఒక ముక్క వార్తలు ఇచ్చింది, క్రిప్టో క్యారియా ముదువారి అన్న. ఆ ముక్కకి ఏ గిరిజన పేరుని నామకరణం చేశారంటే ఇది ఒక గిరిజన పేరు, గిరిజన తెగకి సంబంధించిన పేరు. మరి ముదువార్లు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటారు. సో ముదువార్స్ అనగానే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్రం. సో ఒక్కొక్క రాష్ట్రంలో గిరిజన సమూహాలు ఎవరైతే ఉంటాయో, గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ఇటీవల మాల్దారీస్ అని చాలా హక్కి పిక్కి తెగ కర్ణాటక సంబంధించి తరచూ వార్తలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క గిరిజన తెగ గురించి మనం చూస్తున్నాం, కూకీస్ కానివ్వండి, మణిపూర్కి సంబంధించి ఇలాంటివి. సో ఇక్కడ ముదువార్ తెగ అంటున్నాను. ముదువార్ తెగ ఏదైతే ఉంటుందో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక పురాతన ప్రాచీన తెగ, యాక్చువల్గా వారి పేర్లను ఈ మొక్కకు నామకరణం చేయడం జరిగింది. సో ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్, ఇందులో ముదువార్ అనేది ఏంటి అంటారు, ఈ మొక్క పేరిస్తారు. ఇటీవల వార్తలు ఇచ్చిన నూతన మొక్క ఆనవాళ్లను కేరళ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ఆఫ్ కేరళ అండ్ జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కనుగొనడం జరిగింది ఇడుక్కి జిల్లాలో. ఈ మొక్క పేరు ఎగ్జామినేషన్లు ఇస్తారు. ఇందులో ముదువార్ అనున్నది ఎవరికి సంబంధించిన పేరు అంటారు, గిరిజనుల పేరు, గిరిజన తెగకి సంబంధించిన పేరు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రానున్న డిసెంబర్ పదవ తేదీన ప్రపంచంలోని 100 దేశాలకు పైగా more than 100 countries ఒక సమ్మిట్లో కలవబోతున్నారు. ఒక సమ్మిట్, ఆ సమ్మిట్ పేరు ఏంటంటే సమ్మిట్ ఫార్ డెమోక్రసీ. ఎక్కడ జరగబోతుంది, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పుడు, డిసెంబర్ 10. ప్రత్యేకత ఏంటి, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచ హక్కుల దినోత్సవం. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, ఇదే రోజు నోబెల్ పురస్కార వేడుకలు కూడా జరుగుతాయి. సో డిసెంబర్ 10కి ఇంపార్టెన్స్ అన్నట్టు. సో ఆ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రపంచంలోని 100కు పైచిలుకు దేశాల్లో పార్టిసిపేట్ కావడం జరుగుతుంది సదస్సు. అందులో ఇండియా కూడా పార్టిసిపేట్ కానుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ సదస్సులో ఏ అంశాలపైన చర్చ జరగబోతుంది అంటే, ప్రపంచంలో మానవ హక్కులు కానివ్వండి, ప్రతి దేశంలో మానవ హక్కులు ఎలా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి, ఒకవేళ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఏ దేశం ఎలా చేస్తుంది, ఇలాంటి అంశాలపైన డిస్కస్ చేయడం జరుగుతుంది. వరల్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అంశం, సో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ వార్తలు ఇచ్చింది. గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన తరంగాలపైన అధ్యయనం చేయడానికి ఒక కేంద్రం దేశంలోనే మొట్టమొదటిసారి మహారాష్ట్రలోని హింగోలి అనే ప్రాంతంలో ఏర్పాటు కానుంది. హింగోలి అనే ప్రాంతంలో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ కోసం 225 హెక్టార్ల భూమిని ఇటీవల ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఎగ్జామినేషన్లో ఇక్కడ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, హింగోలి అనే ప్రాంతంలో లిగో ఆధారిత గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర హింగోలి ప్రాంతంలో అతి త్వరలో ప్రారంభం కానుంది. సో గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన వేవ్స్ ఏవైతే ఉంటాయో, తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడం లీగో సెంటర్ అన్న పర్లేదు. సో ఇండియాస్ ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ఎక్కడ, హింగోలి మహారాష్ట్ర. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ అభినందన్ వర్ధమాన్ గారు. అభినందన్ వర్ధమాన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, దేశవ్యాప్తంగా సుపరిచితులైన అభినందన్ వర్ధమాన్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒకప్పటి వింగ్ కమాండర్, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేనలో గ్రూప్ క్యాప్టెన్ గా విధులు నిర్వర్తిస్తున్న అభినందన్ వర్ధమాన్ గారు దేశవ్యాప్తంగా 2019 చర్చనీయాంశమయ్యారు. సో 2019 అభినందన్ వర్ధమాన్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీకి సంబంధించి పురస్కారం వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది 2019. ఆ పురస్కారానికి సంబంధించిన ప్రధాన వేడుక నిన్నటి రోజున జరిగింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా వీరచక్ర పురస్కారాన్ని నిన్నటి రోజు స్వీకరించడం జరిగింది. మరి అభినందన్ వర్ధమాన్ గారు వార్తలు ఇచ్చారు 2019 అంటున్నాను. 2019 ఫిబ్రవరి 14 మన ఇండియన్ హిస్టరీలో ఒక డార్క్ స్పాట్ అనుకోవచ్చు, ఒక చెడు దినం. ఆ రోజున పుల్వామా దాడి జరిగింది. పుల్వామా దాడిలో మన భారతదేశానికి సైనికులు, మన భారతదేశానికి సంబంధించిన సైనికులు అమరవీరులయ్యారు. సో వీరమరణం పొందారు. దానికి ప్రతిగా భారత ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 26 తేదీన
బాలాకోట్ పైన దాడి చేయడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ అన్నాం, బాలాకోట్ పైన దాడి. సో ఫిబ్రవరి 26వ తేదీన, ఆ తర్వాత ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వారు, సో పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వారు F-16 యుద్ధ విమానం ద్వారా భారతదేశం పైకి దాడికి రావడం జరిగింది. యాక్చువల్ గా హీరోయిన్ గా వచ్చారు. అలా F-16 ని గుర్తించి భారత వాయుసేనలో విధులు నిర్వర్తిస్తున్న అభినందన్ వర్ధమాన్ గారు దీన్ని ఛేదించారు. ఇతనికి సంబంధించి MiG-21 అని గుర్తుంచుకోండి. సో MiG-21 యుద్ధ విమానం ద్వారా F-16 వెంటపడి దీన్ని కూల్చివేయడం జరిగింది. అనుకోకుండా దురదృష్టవశాత్తు మన భారతదేశానికి సంబంధించి అభినందన్ వర్ధమాన్ గారు తీసుకెళ్లిన MiG-21 ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ లో కూలిపోవడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన అభినందన్ వర్ధమాన్ గారు ఆల్మోస్ట్ ఒక 3 to 4 డేస్ పాకిస్తాన్ చేతిలో ఉన్నారు. తన నుండి సమాచారాన్ని రాపట్టడానికి పాకిస్తాన్ చాలా కృషి చేసింది. అయినా కూడా మన దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని అభినందన్ వర్ధమాన్ గారిని 3 రోజుల తర్వాత భారత ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది పాకిస్తాన్. సో అలాంటి అంశం ద్వారా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 2019 సంవత్సరానికి సంబంధించిన అభినందన్ వర్ధమాన్ గారు నిన్నటి రోజున భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన సైనిక పురస్కారమైన వీర చక్ర పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి, మిలిటరీకి సంబంధించి 3 పురస్కారాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పరమ వీర చక్ర. సో హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఇన్ ఇండియా అంటే పరమ వీర చక్ర. సెకండ్ వచ్చేసి సో మహావీర చక్ర. థర్డ్ వచ్చేసి వీర చక్ర. ఇక్కడ అభినందన్ వర్ధమాన్ గారు వీర చక్ర పురస్కార గ్రహీత, అంటే ఇండియన్ మిలిటరీకి సంబంధించి థర్డ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత పీస్ టైమ్ అవార్డ్స్ ఉంటాయి, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. సో ఈ టాప్ 3 మిలిటరీ అవార్డ్స్ మాత్రం గుర్తుంచుకోండి. దేశంలో అత్యున్నత సైనిక పురస్కారం అంటే పరమవీర చక్ర. యాక్చువల్ గా పరమవీర చక్ర పురస్కారాన్ని పొందాలి అంటే మన సైనికులు ఎవరైతే ఉంటారో వారు అమరవీరులైన వారికి ఇస్తారన్నట్టు. సో దేశ సేవ కోసం మన ప్రాణాలు కాపాడి, వారి ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో వారికి పరమవీర చక్ర ఇస్తారు. ఆ తర్వాత సెకండ్ ఏంటి, మహావీర చక్ర. థర్డ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డు ఏంటి ఇండియాలో, సో వీర చక్ర. వీర చక్ర పురస్కార గ్రహీతగా అభినందన్ వర్ధమాన్ గారికి సంబంధించి 2019 చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అసలు పుల్వామా దాడి ఏ రకంగా జరిగింది, ఎంతమంది మరణించడం జరిగింది, సో ఫిబ్రవరి 14, ఆ తర్వాత ప్రతిగా భారత ప్రభుత్వం చేసిన దాడులు ఏంటి, బాలాకోట్ దాడులు అంటాం. ఆ తర్వాత ఫిబ్రవరి 27, సో ఫిబ్రవరి 27 రోజు F-16 యుద్ధ విమానంలో పాకిస్తాన్ కి సంబంధించి వారి ఎయిర్ ఫోర్స్ వారు రావడం జరిగింది. దాన్ని గుర్తించిన అభినందన్ వర్ధమాన్ గారు MiG-21 విమానంతో వారిని ఛేదించడం జరిగింది. ఆ విమానాన్ని అడ్వాన్స్డ్ విమానం, అది యాక్చువల్ గా పాకిస్తాన్ వారు మన పైన దాడికి వచ్చిన విమానం ఏదైతే ఉంటుందో దాడి చేయలేదు, అడ్డుకున్నారు అభినందన్ వర్ధమాన్ గారు. ఆ విమానం అమెరికాకి సంబంధించి, అమెరికా నుండి పాకిస్తాన్ కొనుగోలు చేసేది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ అని గుర్తుంచుకోండి, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్లైట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలాంటి ఒక అద్భుతమైన దేశ సేవ కోసం సేవ చేసిన అభినందన్ వర్ధమాన్ గారు 2019 సంవత్సరంలోనే వీర చక్ర పురస్కార గ్రహీత. ఆ పురస్కార వేడుకలు నిన్నటి రోజు జరిగాయి. సో రామ్నాథ్ కోవింద్ గారు, భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. మరి వీరితో పాటు అభినందన్ వర్ధమాన్ గారితో పాటు భారత సైనికులకు సంబంధించి, కొన్ని కుటుంబాలకు సంబంధించి ఎవరైతే వీరమరణం పొందారో వారికి సంబంధించిన కుటుంబీకులు ఉంటారు కదా, వారు కొన్ని పురస్కారాలు పొందడం జరిగింది. కీర్తి చక్ర, శౌర్య చక్ర, అశోక చక్ర పురస్కార వేడుకలు కూడా నిన్నటి జరిగింది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మాత్రం అభినందన్ వర్ధమాన్ గారు వీర చక్ర పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ రూమెన్ రాడవ్ గారు పర్సన్ పేరు గుర్తుంచుకోండి, రూమెన్ రాడవ్ గారు. సో రూమెన్ రాడవ్ గారు బల్గేరియా దేశానికి మరొకసారి ప్రెసిడెంట్ గా, దేశాధ్యక్షులుగా ఎన్నికై వార్తలు ఇచ్చారు. ప్రెసిడెంట్, సో బల్గేరియా దేశానికి తిరిగి ఎన్నికై 2వసారి దేశాధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటి అంటారు, రూమెన్ రాడవ్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ముగిసిన బల్గేరియా దేశాధ్యక్ష ఎన్నికలో అనస్టాస్ గెర్జికో పైన, అనస్టాస్ యాక్చువల్ గా ఆ ప్రతిపక్ష నాయకుడు పేరు అవసరం లేదు, అనస్టాస్ పైన గెలుపు పొందిన బల్గేరియా అధ్యక్షుడు అని గుర్తుంచుకోండి, రూమెన్ రాడవ్ గారు. సో బల్గేరియా దేశం ఎక్కడ ఉంది, యూరప్ ఖండంలో ఉంది. బల్గేరియా దేశానికి సంబంధించి
క్యాపిటల్ ఏంటంటే సోఫియా. సో సోఫియాకి కూడా చాలా హిస్టరీ ఉంటుంది. సో బల్గేరియా దేశం అని గుర్తుంచుకోండి. సో యూరోపియన్, సో యూరప్ కాంటినెంట్, యూరప్ ఖండంలోని ఒక దేశము. బల్గేరియా దేశానికి సంబంధించి నూతన అధ్యక్షులుగా, మరొకసారి అధ్యక్షులుగా వార్తలు నిలిచిన రుమెన్ రాడవ్ గారు ఎవరిపైన గెలుపొందారు అంటే అనస్టాస్ గెర్జికోవ్ అని గుర్తుంచుకోండి. అనస్టాస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు నేషనల్ బుక్ అవార్డ్స్ వార్తలు నిలిచాయి. నేషనల్ బుక్ అవార్డ్, సో ఆటోమేటిక్ గా అర్థం చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ బుక్ అవార్డ్ అంటున్నాను. సో బుక్ అవార్డ్ అంటే పుస్తక రచయితలకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు. 1950 సంవత్సరం నుండి అమెరికాకి సంబంధించిన ఒక ఎన్జిఓ, నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా ఇచ్చే ఆథర్స్ కి ఇచ్చే వేడుకలను గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం గాను ఈ నేషనల్ బుక్ అవార్డ్స్ విన్నర్స్ కి సంబంధించిన జాబితా చూద్దాం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అడగవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఏంటంటే నేషనల్ బుక్ అవార్డ్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే సుదీర్ఘ చరిత్ర ఉంది. 1950 నుండి వీటి యొక్క ప్రదానం జరుగుతుంది. సో నేషనల్ బుక్ అవార్డ్స్ కి సంబంధించి ఇక్కడ నాన్ ఫిక్షన్ కేటగిరీ. సో నాన్ ఫిక్షన్ బుక్ కేటగిరీకి సంబంధించి రచయిత టియా మైల్స్ గారికి అవార్డు రావడం జరిగింది. టియా మైల్స్ రచయితను గుర్తుంచుకోండి. తను రచించిన పుస్తకం ఏంటంటే మనకి ఆల్ దట్ షీ క్యారీడ్ ద జర్నీ ఆఫ్ యాష్లీస్ సాక్ ఎ బ్లాక్ ఫ్యామిలీ కీప్ సేక్. సో ఈ పుస్తకం పేరు మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్ దట్ షీ క్యారీడ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకానికి సంబంధించిన రచయిత పేరేంటి అంటారు, టియా మైల్స్ అని గుర్తుంచుకోండి. ఇది నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఈ సంవత్సరం సంబంధించి నేషనల్ బుక్ అవార్డుకి సంబంధించి పురస్కార గ్రహీతగా వర్తలించారు. సో టియా మైల్స్ అని గుర్తుంచుకోండి తను. అండ్ ఫిక్షన్ కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి ఫిక్షన్ కేటగిరీ హెల్ ఆఫ్ బుక్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే జాసన్ మాట్ గారు రచించిన హెల్ ఆఫ్ బుక్ అనే పుస్తకం ఈ సంవత్సరం నేషనల్ బుక్ అవార్డ్స్ కి సంబంధించి ఫిక్షన్ కేటగిరీలో ద బెస్ట్ బుక్ గా వార్తలించింది. రచయిత జాసన్ మాట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, యంగ్ పీపుల్స్ లిటరేచర్ కేటగిరీలో లాస్ట్ నైట్ ఎట్ ద టెలిగ్రాఫ్ క్లబ్. సో పుస్తకం పేరు అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పుస్తకం పేరు కానీ ఆథర్ పేరు కానీ పురస్కారం పేరు కానీ ఇస్తారు. ఆటోమేటిక్ గా వీటిని ఒక 2-3 మనం తలుచుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపడితే సరిపోతుంది. అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వరు కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కాబట్టి గుర్తుపట్టే విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ లాస్ట్ నైట్ ఎట్ ద టెలిగ్రాఫ్ క్లబ్ అనే ఒక పుస్తకం యంగ్ పీపుల్స్ లిటరేచర్ అంటే యువకులకి సంబంధించి. సో ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే మలిందాలో అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, పోయట్రీ విభాగం పద్య విభాగానికి వచ్చిన కేటగిరీలో ఫ్లోటర్స్ అనే ఒక పుస్తకం ఈ సంవత్సరం బెస్ట్ బుక్ గా వార్తలు ఇచ్చింది. రచయిత మార్టిన్ ఎస్పెడా అని గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి బెస్ట్ ట్రాన్స్లేటెడ్ లిటరేచర్ బుక్ కేటగిరీ. బెస్ట్ ట్రాన్స్లేటెడ్ అంటే అనువదించబడిన పుస్తకం అన్నట్టు, ఒక భాష నుండి ఒక భాషకి. ఇక్కడ ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్ లోకి అనువదించబడిన ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరేంటంటే వింటర్ ఇన్ సోక్చో అనే ఒక పుస్తకం వర్తించింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఎలిసా షువా డుసెపెన్ సో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎలిసా షువా డుసెపెన్ అనే ఒక ఆథర్ రచించిన వింటర్ ఇన్ సోక్చో అనే పుస్తకం ఈ సంవత్సరంలో బెస్ట్ ట్రాన్స్లేటెడ్ లిటరేచర్ బుక్ కేటగిరీలో వర్తించింది. జస్ట్ ఈ పుస్తకాల పేర్లు 1-2 చూడండి, ఆటోమేటిక్ గా ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తొస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పర్సన్స్ మాత్రం నేషనల్ బుక్ అవార్డ్స్ సంబంధించి ఫిక్షన్ కేటగిరీ, నాన్ ఫిక్షన్ కేటగిరీ సంబంధించి జాసన్ మట్ అండ్ టియా మైల్స్ ఇద్దరు పేర్లు మాత్రం గుర్తుంచుకోండి, వారు రచించిన గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నేషనల్ బుక్ అవార్డ్స్ అనేది అమెరికాకి సంబంధించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఫౌండేషన్ వారు ప్రతి ఏటా 1950 నుండి ప్రదానం చేస్తున్న ఒక పురాతన వేడుకలు కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక పర్సన్ బెరిల్ తంగా గారు వార్తనిచ్చారు. సో బెరిల్ తంగా ఇటీవల వార్తలు నిలిచిన బెరిల్ తంగా గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆథర్ అంటే మణిపూర్ అని గుర్తుంచుకోండి. సో మణిపూర్ కి సంబంధించి దేశవ్యాప్తంగా తను 2019 చర్చనీయాంశమయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా కూడా వార్తలు ఇచ్చారు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అని చెప్పేసి. సో బెరిల్ తంగా గారు రచించిన ఈ అమది అనే ఒక పుస్తకం, ఈ అమది అని గుర్తుంచుకోండి, ఈ అమది అనే పుస్తకం ఈ సంవత్సరానికి గాను, సో ఈ సంవత్సరం గాను 2021 మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్
అవార్డు ఫర్ లిటరేచర్ గా వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన మణిపూర్ కి సంబంధించిన ప్రముఖ రచయిత బెరిల్ తంగ గారు రచించిన పుస్తకం ఏంటంటే ఈ అమది అని గుర్తుంచుకోండి. సో మొత్తం పేరు అవసరం లేదు, ఈ అమది అడుంగ అని చెప్పేసి. ఈ అమది పుస్తక రచయిత ఇటీవల వార్తలు ఇచ్చారు, అతని పేరు బెరిల్ తంగాను గుర్తుంచుకొని సరిపోతుంది. మణిపూర్ కి సంబంధించిన ప్రముఖ రచయిత ఈ సంవత్సరంగాను మణిపూర్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ మనకు మణిపూర్ రాష్ట్ర గవర్నర్ లా గణేశన్ గారు మరియు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎల్ బీరేన్ సింగ్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మణిపూర్ కి సంబంధించి మరొక అంశం. సో నిన్నటి రోజున నవంబర్ 22, సో వర్చువల్ కాన్ఫరెన్స్, సో వర్చువల్ గా సో ఆన్లైన్ విధానంలో నిన్నటి రోజున భారత హోంశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు అమిత్ షా గారు ఒక మ్యూజియం కి శంకుస్థాపన చేశారు. ఆ మ్యూజియం కి ఎవరి పేరుని నామకరణం చేశారంటే రాణి గైడెన్ ల్యూ. రాణి గైడెన్ ల్యూ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్గా గిరిజన నాయకురాలు, నాగాకి సంబంధించి నాగా పోరాటాలు చాలా చేశారు. అండ్ మణిపూర్ రాష్ట్రంలో 1915 జన్మించారు. జనవరి మాసంలో 1993 వరకు అలుపెరగని పోరాటం చేశారు. మణిపూర్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో రాణి గైడెన్ ల్యూ అనే పేరు తెలియకుండా ఎవరు కూడా ఉండరు. అంతటి ఒక ప్రత్యేకమైన ఒక మహిళ రాణి గైడెన్ ల్యూ గారు. సో గిరిజన నాయకురాలు, స్వాతంత్ర సమర యోధురాలను గుర్తుంచుకోండి. తనకు సంబంధించి విమానాశ్రయాల పేర్లు కానివ్వండి, తనకు సంబంధించి ఎక్కువగా మణిపూర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా లైబ్రరీల పేర్లు ఉంటాయి. సో అలా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి రాణి గైడెన్ ల్యూ గారి పేరు మీదట ఒక ప్రత్యేక మ్యూజియం. ఆ మ్యూజియంలో గిరిజన నాయకులు మరియు ఈశాన్య రాష్ట్రాల తరపున స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక మ్యూజియం ని శంకుస్థాపన చేశారు టమెంగ్లాంగ్ అనే ఒక జిల్లాలో. టమెంగ్లాంగ్ అనే ఒక జిల్లాలో ఇటీవల రాణి గైడెన్ ల్యూ గారి పేరిట ఒక మ్యూజియం కి శంకుస్థాపన చేశారు అమిత్ షా గారిని గుర్తుంచుకోండి. సో టమెంగ్లాంగ్ ఎక్కడుంది? మణిపూర్ రాష్ట్రం. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది రాణి గైడెన్ ల్యూ పర్సన్ పేరు, తను చాలా ఇంపార్టెంట్, ఈశాన్య రాష్ట్రాల్లో చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే ఒక మహిళ. అండ్ ఇటీవల కాలంలో గిరిజనులకు సంబంధించి మనం తరచూ ఎవరో ఒకరి గురించి చర్చించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ మనకు రాజా సంగ్రామ్ షా అని చెప్పేసి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల బిర్సా ముండా గారు వార్తలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏవైతే ఉంటాయో, ముండా ఏరియాస్ ఉంటాయి కదా, జార్ఖండ్, ఒకప్పటి బీహార్, ఒకప్పటి బెంగాల్ ప్రావిన్స్ ఉంటాయి కదా, బిర్సా ముండా గారు నవంబర్ 15 చాలా ఇంపార్టెంట్ జనజాతీయ గౌరవ దివస్ గా గుర్తించింది భారత ప్రభుత్వం. జనజాతీయ గౌరవ దివస్ లేదా గిరిజన గౌరవ దినోత్సవంగా ప్రతి ఏటా కూడా ఏ తేదీని జరుపుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటీవల అధికారికంగా గుర్తించింది అంటారు. సో నవంబర్ 15. అండ్ వీరితో పాటు కొంతమంది పర్సన్స్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చున్నారు. ఒనక ఓబవ్వ గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్, ఇటీవల వార్తలు ఇచ్చారు. సో ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు వార్తలు ఇస్తే పర్సన్ ఓరియంటేషన్ లో చూడండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో క్రీడలకు సంబంధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 విజేతగా సో సయ్యద్ ముస్తాక్ అలీ గారు భారత టెస్ట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఆటగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ గారి పేరిట ప్రతి ఏటా కూడా నిర్వహించుకునే ఒక T20 టోర్నమెంట్, అంటే క్రికెట్ కి సంబంధించి 2006-2007 సీజన్ నుండి ప్రారంభమైన ఈ టోర్నీలో కన్సిక్యూటివ్ గా ఈ సంవత్సరం కూడా తమిళనాడు విజేతగా వార్తలిచ్చింది. తమిళనాడు ఎగ్జామ్ లో అడుగుతారు సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ. T20 అని గుర్తుంచుకోండి, 2020 మ్యాచ్ అన్నట్టు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ T20కి సంబంధించి 2021 సంవత్సరం విజేత ఎవరు, ఏ జట్టు సాధించిందంటే ఇది ఒక మన డొమెస్టిక్ టోర్నమెంట్ అన్నట్టు, మన ఇండియాకి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రం ఆడతారు అన్నట్టు. తమిళనాడు ఎవరిపైన అంటే కర్ణాటక. సో కర్ణాటక జట్టుపై T20 ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందడం జరిగింది. యాక్చువల్ గా కన్సిక్యూటివ్ విక్టరీ అంటున్నాను, ఒకే సంవత్సరంలో 2 సార్లు తమిళనాడు జట్టు T20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2021 సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం జరిగింది జనవరి మాసంలో, అప్పుడు విజేత తమిళనాడే. మరొకసారి ఇటీవల ముగిసింది జస్ట్ 2 డేస్ బ్యాక్, అందులో కూడా తమిళనాడు జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఏదైతే ఉంటుందో విజేతగా ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది అంటారు, క్రికెట్. దేనికి సంబంధించి అంటే T20 అని గుర్తుంచుకోండి. విజేత ఎవరు అంటే తమిళనాడు, రన్నర్ అప్ ఎవరు అంటే ఫైనల్లో ఎవరైతే ఓడిపోయారంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఉస్మాన్ షిన్వారి. యాక్చువల్గా ఇటీవల క్రీడలకు వీడుకోలు పలుకుతూ ముఖ్యంగా
టెస్ట్ మ్యాచ్లకి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచిన ఉస్మాన్ షిన్వారి ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే పాకిస్తాన్. సో యాక్చువల్గా క్రీడాకారుల విషయానికి సంబంధించి ఎవరు క్రీడలకు సంబంధించి వీడుకోలు పలికినా కూడా గుర్తుంచుకోండి, అతను పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఆస్ట్రేలియానా. సో క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు వచ్చిన ఆటగాళ్లపైన కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ఏబి డివిలియర్స్, అబ్రహం డివిలియర్స్ గారు, సో క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. తను ఏ క్రీడకి సంబంధించిన వారు అంటారు. ఏబి డివిలియర్స్ గారి గురించి ఖచ్చితంగా రానున్న పోటీ ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యక్తుల్లో, క్రీడా సంబంధిత వ్యక్తుల్లో ఖచ్చితంగా ఏబి డివిలియర్స్ గారు ఇంపార్టెంట్. లాస్ట్ 3 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేస్తాం అలా క్రికెట్ కి సంబంధించి. ఈ రోజు మరొక ఆటగాడు ఉస్మాన్ షిన్వారి గారు. సో ఉస్మాన్ షిన్వారి పాకిస్తాన్ కి సంబంధించి యాక్చువల్ గా తన కెరీర్లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, అది కూడా శ్రీలంక పైన. సో తనకి అవకాశాలు రాకపోవడము, ప్రతిభ ఆధారంగా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా టెస్ట్ మ్యాచ్లకు వీడుకోలు పలుకుతున్నాను అని చెప్పేసి ఒక ప్రకటన చేసి వార్తలు ఇచ్చారు. అలా వార్తలు ఇచ్చారు కాబట్టి పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఉస్మాన్ షిన్వారి పాకిస్తాన్ జాతీయ జట్టులో ఇంటర్నేషనల్ ప్లేయర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే, సో ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, హిస్టరీకి సంబంధించిన పుస్తకం, భారతదేశంలో కళలు ఆర్ట్స్కి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం, ప్రముఖ చరిత్రకారు రాశారు. ఆ ఆథర్ పేరు ఏంటంటే బిఎన్ గోస్వామి గారు. బిఎన్ గోస్వామి గారు 1998 పద్మశ్రీ పురస్కార గ్రహీత అండ్ 2008 పద్మభూషణ్ పురస్కార గ్రహీత, అంటే పద్మ పురస్కార గ్రహీత అయిన బిఎన్ గోస్వామి గారు ప్రముఖ చరిత్రకారుడు, రచయిత. తను రచించిన నూతన పుస్తకం పేరేంటి అంటే కన్వర్జేషన్స్ అంటే మాటలు అన్నట్టు, సంభాషణలు అన్నట్టు. కన్వర్జేషన్స్ ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ ద థీమ్స్ అండ్ మోర్ విత్ థీమ్స్ అండ్ మోర్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు వచ్చింది. లేదంటే కన్వర్జేషన్స్ అనే పుస్తకం హిస్టరీకి సంబంధించి ఆర్ట్స్ అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం వార్తలు వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు, ప్రముఖ చరిత్రకారుడు ఎవరంటే బిఎన్ గోస్వామి అని గుర్తుంచుకోండి. సో కన్వర్జేషన్స్ ట్యాగ్ లైన్ ఏంటంటే ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ భారతదేశానికి సంబంధించిన కళలు అన్నట్టు, హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్ అనే పుస్తకం గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ ద్వారా మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది నవంబర్ ఎండింగ్ లోపల రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. పెంగ్విన్ పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. పెంగ్విన్ పబ్లికేషన్స్ కానివ్వండి, హార్పర్ కొలిన్స్ పుస్తకాలు కానివ్వండి, ఇలాంటి పుస్తకాల గురించి అడుగుతారు. సో ఇక్కడ ఆథర్ ఇంపార్టెంట్, కన్వర్జేషన్స్ అనే పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన రిజాల్వ్డ్ అనే ఒక పుస్తకం, పుస్తకం పేరే గుర్తుంచుకోండి రిజాల్వ్డ్, యునైటింగ్ నేషన్స్ ఇన్ ఎ డివైడెడ్ వరల్డ్. సో యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక పర్సన్ రాశారు. మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2007 నుండి 2016 2 విడతలు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ సంబంధించి జనరల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన పర్సన్ ఎవరు, బాంకీ మూన్ గారు. సౌత్ కొరియాకి సంబంధించిన పర్సన్ బాంకీ మూన్. సో బాంకీ మూన్ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు తనకి సంబంధించిన అనుభవాలు ఏంటి, జ్ఞాపకాలు ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే బాంకీ మూన్ గారి ఆత్మకథ. ఆత్మకథ అంటే జీవితం మొత్తం ఉంటుంది, బాల్యము, తనకి సంబంధించి విద్యాభ్యాసం అవన్నీ ఉంటాయి. కానీ ఈ పుస్తకంలో మాత్రం యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి తను విధుల్లో ఉన్నప్పుడు, సో తను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు తను ఎదుర్కొన్న అనుభవాలు, జ్ఞాపకాలు, ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపన ఏ రకంగా చేయడం జరిగింది, ఇలాంటి అంశాలు ఇతివృత్తంగా చేసుకుని రాయమని పుస్తకం రిజాల్వ్ యునైటింగ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్. పుస్తకం యొక్క రచయిత గుర్తుంచుకోండి బాంకీ మూన్, చాలా ఇంపార్టెంట్ పుస్తకం, కమింగ్ ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన పుస్తకం కాబట్టి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.